మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో 5,96,00,000 వ్యయంతో నిర్మించే సిసి రోడ్లు వంతెనకు ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం హయాంలోనే వెనుకబడిన గ్రామాలు అభివృద్ధికి నోచుకున్నాయని అన్నారు. మళ్ళీ తెరాస ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తెలంగాణలో ఉండేటువంటి గిరిజనుల బ్రతుకులు ఏదైనా మార్పు రావాలని కానీ వెతికిన రోడ్లు ఉంటే దానికి తప్పనిసరిగా కొద్ది రోజుల్లో కొంతకాలం తర్వాత దాకా కూడా అంటే కస్తూరి నగర్ లోపల ఒక్క రోడ్డు కూడా అంతర్గతంగా ఉండేటువంటి రోడ్లను కచ్చా రోడ్లు ఉంచాం, తప్పనిసరిగా సిసి రోడ్లు వేయిస్తామని మీకు హామీస్తా ఉన్నాను. ప్రాంతంలో పార్టీ ఉంది, తెలంగాణ రాష్ట్రానికి నమ్ముకోవాలి, నమ్ముకుంటేనే ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పారు అంటారు కదండి. తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారని గ్రామస్తులకు కోరుతున్న ధన్యవాదాలు నమస్కారాలు. అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పిల్లలు కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది మేము పోయిన తర్వాత రాత్రి కూడా వచ్చి మిమ్మల్ని భయప్రాంతం చేసే పరిస్థితులు ఎవరు భయపడద్దు. భయపడటానికి మూల్యాలు ఏ సమయంలో పోయితే తప్పకుండా గ్రామాలు కాపాడే విధంగా చర్యలు చేపడతామని చెప్పి సందర్భండి. చెప్పబడి ప్రాంతంలో పార్టీ ఉంది, తెలంగాణ రాష్ట్రానికి నమ్ముకోవాలి, నమ్ముకుంటేనే ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పారు అంటారు కదండి. తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారని గ్రామస్తులకు కోరుతున్న ధన్యవాదాలు నమస్కారాలు. అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పిల్లలు కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది మేము పోయిన తర్వాత రాత్రి కూడా వచ్చి మిమ్మల్ని భయప్రాంతం చేసే పరిస్థితులు ఎవరు భయపడద్దు. భయపడటానికి మూల్యాలు ఏ సమయంలో పోతే తప్పకుండా గ్రామాలు కాపాడే విధంగా చర్యలు చేపడతామని చెప్పి సందర్భండి.